హలో ఆల్, వెల్కమ్ టు రెడ్ పిల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మేము కొన్ని చిట్కాలని మరియు కొన్ని స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం బౌద్ధ మత మార్గంలో మీ మనసుని ఎలా క్లియర్ చేసుకోవాలో అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ఈ వీడియో మీకోసం. బౌద్ధ మతం అనేది 2500 సంవత్సరాలకు పైగా ఉన్న ఆధ్యాత్మిక అభ్యాసం, అలాగే అంతర్గత మనశ్శాంతిని మరియు ఒక క్లారిటీని కనుగొనే విషయంలో మనకు సహాయపడుతుంది. వీడియో స్టార్ట్ చేసేందుకు అదొక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ షేర్లు చేయడం వల్ల నాకు కొంచెం రీచ్ వస్తుంది, ఈ వీడియోని ఇంకా కొంతమంది చూస్తారు. లేట్ చేయకుండా ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. 1, అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. బౌద్ధ ఫిలాసఫీ యొక్క గుండె ఏంటంటే మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే పూర్తిగా ఈ నిమిషంలో బ్రతకడం, ఇంకతం గురించి భవిష్యత్తు గురించి అస్సలు పట్టించుకోకపోవడం. మీరు ఒక చోట జాగ్రత్తగా ఉన్నప్పుడు, మైండ్ఫుల్నెస్తో ఉన్నప్పుడు మీరు గతం గురించి ఆలోచించరు లేదా భవిష్యత్తు గురించి చింతించరు. మీరు ఎటువంటి వాదన చేయకుండా ప్రస్తుత క్షణాన్ని అనుభవిస్తారు. ఇది మీ మనసుని క్లియర్ చేయడానికి మరియు ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి శక్తివంతమైన మార్గం. 2, ప్రాక్టీసింగ్ మెడిటేషన్. మీరు ఎంతమంది ధ్యానం చేస్తారు? మీరు ఎంతమంది మెడిటేషన్ చేస్తారు? ధ్యానం చేయడం ద్వారా సంపూర్ణతను పెంపొందించుకోవడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలను ఒకటి. ధ్యానం అనేది ఒక వస్తువు మీద లేదా ఒక అనుభవం మీద దృష్టి పెట్టడం. ఉదాహరణకు శ్వాస మీద దృష్టి పెట్టడం. అసలు శ్వాస మీద దృష్టి ఎందుకు పెట్టాలి అనే డౌట్ మీకు వస్తే దానికి సమాధానం ఏంటంటే, శ్వాస మీద దృష్టి పెట్టడం ద్వారా మనం ప్రెజెంట్ మూమెంట్లో ఉంటాం, మైండ్ఫుల్నెస్తో ఉంటాం. మన బ్రెయిన్లోకి ఎటువంటి థాట్స్ మనం ఎక్కించుకోం. మీ మనసుని, మీ బ్రెయిన్ని, మీ థాట్స్ని, మీ ఆలోచనలని కంట్రోల్లో పెట్టడానికి మెడిటేషన్ చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ధ్యానాన్ని అభ్యసించడం ద్వారా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ మనసును మరింత ప్రస్తుత క్షణంలోకి తీసుకురాగలుగుతారు. అలాగే కొన్ని విషయాల గురించి తక్కువ ఆలోచించడాన్ని స్టార్ట్ చేస్తారు. ఇది మీ మనసుని క్లియర్ చేయడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడంలో మీకు సహాయపడుతుంది. 3, లెట్టింగ్ గో ఆఫ్ అటాచ్మెంట్స్. బౌద్ధ మతంలో మరొక ముఖ్యమైన భావన అనుబంధాలను వీడటం, రిలేషన్షిప్స్ని వదిలేయడం. బౌద్ధ మతంలో అందరు నమ్మేది ఏంటంటే, రిలేషన్షిప్ ఎప్పుడు మనశ్శాంతిని ఆనందాన్ని ఇవ్వవు, ఇవి మనకు అసౌకర్యాన్ని కలిగించి దూరం చేసేలా చేస్తుంది అని వీళ్ళు నమ్ముతారు. అనుబంధాలను, రిలేషన్షిప్ని వదిలేయడం ద్వారా అంతర్గత మనశ్శాంతిని మరియు క్లారిటీని పొందడానికి మనల్ని ఉంచే మానసిక వ్యాధి నుండి మనం విముక్తి పొందవచ్చు. అర్థం కాలేదా? బంధాలకు దూరంగా ఉంటే మనశ్శాంతి దొరుకుతుంది అని బౌద్ధ మతంలో రాసి ఉందంట. 4, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. కృతజ్ఞత అనేది మీ మనసును క్లియర్ చేయడానికి మరియు అంతర్గత మనశ్శాంతిని పెంపొందించుకోవడానికి మరొక శక్తివంతమైన మార్గం. మనం కృతజ్ఞతతో ఉన్న వాటిపై దృష్టిని పెట్టినప్పుడు మన దృష్టిని మన సమస్యల నుండి మరియు మన జీవితంలోని పాజిటివ్ అంశాల వైపు మళ్లిస్తాం. ఇది తక్కువ ఒత్తిడిని అనుభవించడంలో మనకు సహాయపడుతుంది. కృతజ్ఞతతో ఉండడం ద్వారా ఎటువంటి కుళ్ళు బుద్ధులు మనలోకి రావు. 5, ఎంగేజింగ్ ఇన్ కంపాషనేట్ యాక్షన్. చివరగా, బౌద్ధ మతాన్ని ఆచరణలో పెట్టడం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన మనసులను క్లియర్ చేయడంలో, ఒత్తిడిని తగ్గించుకోవడంలో మనకు సహాయపడుతుంది. నువ్వు ఎంత హెల్ప్ చేస్తే నువ్వు అంత హ్యాపీగా ఉంటావని బౌద్ధ మతంలో చెప్పారు. ఇందులో స్వచ్ఛందంగా పనిచేయడం, ఏదైనా ఓల్డేజ్ హోమ్స్కి విరాళం ఇవ్వడం, కొంత డబ్బును డొనేట్ చేయడం, లేదా మన ఈ కష్ట జీవితంలో ఇతరులతో దయ చూపడం వంటివి చేయండి. ఇలా చేయడం ద్వారా మనకు ఒత్తిడి తగ్గి మన మైండ్ క్లియర్ అవుతుంది. కాబట్టి మీ మనసును బౌద్ధ మార్గంలో క్లియర్ చేయడానికి 5 మార్గాలు ఇప్పుడు తెలుసుకున్నాం. బుద్ధిని పెంపొందించుకోవడం, ధ్యానం చేయడం, రిలేషన్షిప్స్కి దూరంగా ఉండటం, కృతజ్ఞత చూపించి మనశ్శాంతిని పొందడం, కరుణతో కూడిన చర్యలలో పాల్గొనడం ద్వారా మీరు మీ రోజువారీ జీవితంలో అంతర్గత మనశ్శాంతిని మరియు క్లారిటీని పొందవచ్చు. గుర్తుంచుకోండి, ఈ ప్రాక్టీసెస్ని అభివృద్ధి చెందడానికి సమయం మరియు కృషి అవసరం. కాబట్టి ఓపిగ్గా ఉండండి,
మరియు ఈ ప్రయాణాన్ని ఆనందించండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరియు ఇలానే మంచి మంచి వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ మరియు స్ట్రాటజీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.